హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈ వీడియోలో ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి. రిజల్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది, అందుకే షేర్ చేసుకుందామని ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో ఎక్కడ మిస్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. వెల్కమ్ టు మై ఛానల్ పావని రాజీ టాక్స్. నేను మీ పావనిని. ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. ఫస్ట్ బౌల్లో 1 స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ని యాడ్ చేశాను. తరువాత ఇదే బౌల్లో మనము 1.5 స్పూన్ ముల్తాని మట్టి యాడ్ చేస్తున్నాను. నాకు తెలిసి ఈ 2 ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్కరిలో ఉంటాయనుకుంటున్నాను. అండ్ ఆరెంజ్ పీల్ కూడా చాలామంది ఇప్పుడు పౌడర్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారు కదా. దీంట్లో మనము పచ్చిపాలు యాడ్ చేయాలండి. మీకు ఒకవేళ బాగా ఆయిలీ స్కిన్, పచ్చిపాలు వాడడానికి భయపడేలా ఉంటే మీరు పచ్చిపాలు ప్లేస్లో రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి. మీరు కన్సిస్టెన్సీని బట్టి మనకి 3 or 4 స్పూన్స్ కూడా పడుతుంది. మీరు మంచిగా మిక్స్ చేయండి. ఇంకా అవసరమైతే పచ్చిపాలని యాడ్ చేయొచ్చు. మీరు స్కిన్ మీద ఇలాగా ముల్తాని మట్టి యాడ్ చేయడం వల్ల మీకు ఏంటంటే, సడన్గా మనకి ఏదైనా ఒక మంచి ఫంక్షన్ కానీ అకేషన్ కానీ ఉందనుకోండి, మీకు వెంటనే ఈ ముల్తాని మట్టి ఏంటంటే ఒక స్కిన్లో ఒక మంచి లుక్ ఇస్తుందన్నమాట. ఇంకా పచ్చిపాలు అయితే మాత్రం మీకు స్కిన్ అంతా కూడా ఎలా అంటే మంచిగా బ్లెమిష్ అవుతూ ఉంటుంది. అండ్ ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా స్కిన్కి చాలా చాలా మంచిదన్నమాట. అండ్ ఎప్పుడు కూడా ఆరెంజ్ పీల్ పౌడర్ని ఇంట్లో స్టోర్ చేసుకుంటూ ఉండండి. మనకి ఫేస్ ప్యాక్ రెడీ అయింది, మరి ఫేస్ ప్యాక్ వేసేద్దామా? ఆల్రెడీ నా స్కిన్కి ఏం లేదండి, నేను మంచిగా క్లీన్ చేసుకొని మీ ముందు కూర్చున్నాను రెడీగా ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవడానికి. సో ఎటువంటి మేకప్ లేని మంచిగా క్లీన్ చేసుకున్న ఫేస్కి మనం ఎప్పుడైనా సరే ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. చూసారు కదా, ఫేస్ మొత్తం అప్లై చేసుకోండి. మీకు ఫేస్ ప్యాక్ పెట్టుకునే బ్రష్తో కానీ చేత్తో కానీ స్పూన్తో కానీ మీరు ఈ ఫేస్ ప్యాక్ని ఫేస్ మొత్తం అప్లై చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఫేస్కి ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేయడం వలన. మీరు కూడా ఒకసారి యూజ్ చేస్తుంటేనే కదా మీకు తెలుస్తాయి రిజల్ట్స్ అనేవి. చెప్పాను కదండి, బాగా ఆయిలీ స్కిన్ వాళ్ళు భయపడితే మాత్రం మీరు రోజ్ వాటర్ని యూజ్ చేయొచ్చు అనేసి. ఈ ఫేస్ ప్యాక్ వచ్చి మీకు వింటర్లో చాలా తక్కువ యూజ్ చేయాలి. సమ్మర్లో మనము 4 డేస్కి ఒకసారి యూజ్ చేసినా సరే బాగుంటుంది, ఏం కాదు. మరీ డైలీ అప్లై చేయకండి, ఓకేనా? సో స్కిన్ మాత్రం అప్లై చేసుకోండి. మీరు ఇంకా ఓపిక ఉంది అనుకుంటే మీరు హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే చాలామందికి హ్యాండ్స్ కూడా కొంచెం డార్క్ అయిపోతుంటాయి కదా, సో అలాంటి వాళ్ళు మీరు ఈ ఫేస్ ప్యాక్ని హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. చూడండి, మొత్తం అప్లై చేసుకున్నాం కదా, మాట్లాడకుండా నవ్వకుండా మంచిగా కూర్చోండి, రింకుల్స్ అవి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మీకు ఇది బాగా డ్రై అవ్వడానికి ఒక 20 మినిట్స్ అనే టైం పడుతుంది. సమ్మర్గా త్వరగా డ్రై అయిపోతుంది. ఓకే దెన్, డ్రై అయిపోయిన తర్వాత మీరు ఫేస్కి ఒకేసారి వాటర్ పెట్టి రుద్దేయకుండా కొంచెం వాటర్ని స్ప్లాష్ చేసుకొని మంచిగా ఫేస్ మొత్తం కూడా బాగా స్ప్లాష్ చేసుకున్నాక నానుతుంది కదా, ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి సర్క్యులర్ మోషన్లో మంచిగా క్లీన్ చేసుకోండి. చూసారు కదా ఒక్కసారికి డిఫరెన్స్ వచ్చేస్తుందా అని అంటే, నాకు తెలిసి ఒక్కసారికైనా సరే మీకు డిఫరెన్స్ అయితే మాత్రం కొద్దిగైనా కనిపిస్తుందండి. కాకపోతే ఒకేసారి మంచి లుక్ వచ్చేయాలనైతే నేను చెప్పలేను. ఎప్పుడైనా సరే ఏ ఫేస్ ప్యాక్ అయినా సరే మీరు కంటిన్యూగా వాడుతూ ఉండాలి. ఫేస్కి కొంచెం మన ఫేస్కి మనం లవ్ చూపించుకోవాలి కదండి, ఎంత ఎన్ని పనులున్నా సరే. ఎప్పుడైనా సరే ఫేస్ ప్యాక్ క్లీన్ చేసుకున్న తర్వాత మీరు ఫేస్ని అలా ఉంచేయకూడదు. మాయిశ్చరైజర్ వెంటనే మీకు ఇష్టమైన మాయిశ్చరైజర్తో మాయిశ్చరైజ్ చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ని మీరు 4 డేస్కి ఒకసారి యూజ్ చేయొచ్చు. చాలామంది చిన్నపిల్లలకి యూజ్ చేయొచ్చా, 5 ఇయర్స్ పాపకి యూజ్ చేయొచ్చా అని అడుగుతున్నారండి. ఇంటి చిన్నపిల్లలకి ఏ ఫేస్ ప్యాక్ పెట్టద్దండి, ఓకేనా? మంచిగా వాళ్ళకి ఆయిల్తో మసాజ్ చేసి
స్నానం చేయించండి సరిపోతుంది. కాకపోతే ఎటువంటి ఫేస్ ప్యాక్స్ కానీ చిన్నపిల్లలకి యూజ్ చేయొద్దు, వాళ్ళ స్కిన్ ఆల్రెడీ చాలా బాగుంటుంది, చాలా మాయిశ్చరైజ్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. మీరు ఎటువంటి ప్యాక్స్ కూడా అప్లై చేయాల్సిన అవసరం ఉండదు చిన్నపిల్లలకి. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎలా ఉంది, నచ్చిందా మీకు ఈ వీడియో? నాకైతే చాలా చాలా నచ్చింది ఈ ఫేస్ ప్యాక్, సో అందుకే మీతో షేర్ చేసుకున్నాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.